హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతీస్ హోమ్ ఈరోజు వీడియోలో ఉగాది పండుగ యొక్క విశిష్టత ఏమిటి అలానే తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అసలు ఉగాది పండుగ వెనుక కథ ఏమిటి అనే విషయాలను తెలుపుపోతున్నాను ఉగాది పండుగ మన తెలుగువారికి మొదటి పండుగ దీనినే యుగాది అని కూడా పిలుస్తారు యుగాది అనగా యుగా ప్లస్ ఆది అని అర్థము యుగము అనగా జత అంటే ఉత్తరాయనము దక్షిణాయనము కలిపి మనం ఒక సంవత్సరంగా పిలుస్తాము అది ఉగాది రోజు నుండే మొదలవుతుంది కాబట్టి ఉగాది అంటాము అదేవిధంగా ఉగాది అంటే ఊ అంటే నక్షత్రము గా అనగా గమనము అంటే నక్షత్ర గమనం కూడా ఈ రోజు నుండే లెక్కించడం ప్రారంభమవుతుంది అని చెప్పుకుంటాము అయితే ఉగాది పండుగ ప్రతి సంవత్సరం కూడా చైత్రశుద్ధ పాడ్యమినాడు వస్తుంది ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా అంటాము ఈ పండుగను చాంద్రమానాన్ని అనుసరించి నూతన సంవత్సరంగా జరుపుకుంటాము ఉగాది పండుగ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవుడికి పూజ చేస్తాము ఇంటి గుమ్మాలు వాకిట్లు చక్కగా అలంకరించుకుంటాము అలానే ఉగాది రోజున ప్రత్యేకంగా ఉగాది పచ్చడి చేసి నైవేద్యంగా సమర్పిస్తాము అలానే మనమందరము కూడా స్వీకరిస్తాము ఇంకా ప్రత్యేకంగా పిండి వంటలు కూడా చేసుకొని తింటాము ఈ ఉగాది పచ్చడిని ఆరు రుచులు అంటే తీపి పులుపు వగరు కారం చేదు ఉప్పు ఈ ఆరు రుచుల సమ్మేళనంతో తయారు చేస్తాము ఈ ఉగాది పచ్చడిని మనం స్వీకరించినప్పుడు మనకి మొదటగా ఏ రుచి అయితే తెలుస్తుందో ఆ రుచిని బట్టి ఆ సంవత్సరమంతా భవిష్యత్తును చెప్పవచ్చు అని చెబుతుంటారు అందుకే ఉగాది పచ్చల్లో ఎటువంటి రుచి కూడా ఎక్కువ కానీ తక్కువ కానీ అవ్వకుండా అన్ని సమపాలలో ఎంతో జాగ్రత్తగా చేస్తాము అయితే మన పురాణాల ప్రకారం ఉగాది పండుగ వెనుక ఒక కథ ఉంటుంది సృష్టికర్త అయిన బ్రహ్మ ఉగాది రోజునే సృష్టిని ప్రారంభించాడట ఆనమ్మకం వలనే కొత్త సంవత్సరం ప్రారంభమైన రోజును ఉగాది అని పిలుస్తాము పురాణ గ్రంథాల్లో వివరించిన ప్రకారం మనకు ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మకు ఒక రోజుతో సమానము అలా మన ప్రతి ఉగాదికి ఆయనకు ఒక కొత్త రోజు మొదలవుతుంది పురాణాల ప్రకారం సోమకాసురుడు అనే రాక్షసుడు ఒకరోజు బ్రహ్మ వద్ద ఉన్న వేదాలను దొంగిలించి సముద్రంలో దక్కుంటాడు తనకు సహాయం చేయవలసిందిగా బ్రహ్మ విష్ణువుని కోరగా విష్ణుమూర్తి మత్యావతారంలో వెళ్ళి సముద్రంలో ఉన్న సోమకాసురుని సంహరించి తిరిగి ఆ వేదాలను బ్రహ్మకు అప్పగిస్తాడు అలా బ్రహ్మకు వేదాలను చైత్రశుద్ధ పాఠ్యమి రోజున అప్పగించారు కాబట్టి అదే రోజు నుండి బ్రహ్మ సృష్టి ఆవిర్భావాన్ని మొదలుపెట్టారు తెలుగువారు ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది తిది వార నక్షత్ర యోగం కరణాలను అనే ఈ ఐదింటిని వివరించేదే ఈ పంచాంగ శ్రవణం అలాగే ఉగాది నాటికి చెట్లన్నీ ఆకులు రాలి కొత్తగా చిగురుస్తాయి ఆ సమయంలో ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది మల్లెలు మామిడి పిందెలు వేపపూత ఇలా పూల సువాసనతో వసంత ఋతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది మన తెలుగువారు నూతన సంవత్సరంలో మొదటి రోజు కనుక ఉగాది పండుగను చాలా పవిత్రంగా భావిస్తాము అలానే ఆ రోజున ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతంగా జరుగుతుందని నమ్ముతాము ఉగాది పండుగ రోజున పూజా విధానము పాటించవలసిన నియమాలు ఉగాది పచ్చని ఎలా తయారు చేసుకోవాలి వీటన్నిటి గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేశాను అదేవిధంగా ఉగాది పండుగ నుండే వసంత నవరాత్రులు మొదలవుతాయి ఈ వసంత నవరాత్రులకు సంబంధించి అఖండ దీపం ఎలా పెట్టుకోవాలి కలశం ఎలా ఏర్పాటు చేసుకోవాలి పూజా విధానము వాటన్నిటి గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేశాను వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒకసారి చూడండి మీకు మీ కుటుంబ సభ్యులకు ముందుగానే శోభకృతనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీరు అనుకున్న పనులు సవ్యంగా సాగాలని అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు